99వ సినిమాకి ఇంత హంగామా ఉంటే ఇక 100వ సినిమాకి ఎలా ఉంటుందో అనిపిస్తుంది. బాలయ్య డిక్టేటర్ సినిమాల విషయంలో జరుగుతున్న సందడి చూస్తుంటే కోన వెంకట్, గోపి మోహన్ లాంటి ఇద్దరు స్టార్ రైటర్లు ఉండగా శ్రీధర్ సీపానరత్నం లాంటి ఇంకో పేరున్న ఇద్దరు రైటర్లు కలిసి వండిన కథ ఇది. లౌక్యం లాంటి సూపర్ హిట్ తో ఊపు మీదున్న శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. స్క్రిప్ట్ మీద నమ్మకంతో అతను నిర్మాతగా కూడా మారాడు. హీరోస్ లాంటి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాతో తొలిసారి తెలుగులో డైరెక్ట్ గా ఓ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ మొదలైన నాటి నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. డిక్టేటర్ కోసం బాలయ్య ఇంట్రడక్షన్ సాంగ్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. తొలిసారి బాలయ్యకు కొరియోగ్రఫీ చేస్తున్న ప్రేమ్ రక్షిత్ బాలయ్య కెరీర్ లోనే ప్రత్యేకంగా ఉండేలా ఈ పాటను తీర్చిదిద్దుతున్నాడు. హైదరాబాద్ శివార్లలో బ్రహ్మకడలి నేతృత్వంలో భారీ సెట్ నిర్మించి ఈ పాట షూట్ చేస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో గమ్ గమ్ గణేష్ అనే పల్లవితో సాగే ఈ పాట కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. బాలయ్యకి ఇది 99వ సినిమా కాబట్టి 99 మంది స్పెషలిస్ట్ డాన్సర్లతో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఇంకో 2000 మంది దాకా డాన్సర్లుంటారట. బాలయ్య కెరీర్ లోనే ఈ పాట ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. తమన్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడట. మొత్తానికి బాలయ్య 99వ సినిమా విషయంలో హంగామా మామూలుగా లేదు.